నమస్కారం. నేను మీ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నా కులం పట్ల నేను చేసిన వ్యాఖ్యలు నా కులపు సోదరులను బాధించినట్టుగా అర్థమైంది. ఆ సమయంలో నేను అలా అని ఉండకూడదని తరువాత నేను పశ్చాత్తాపడ్డాను. బాధపడినటువంటి నా కుల సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక బేషరతు క్షమాపణ కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నా కులం పట్ల నేను చేసిన వ్యాఖ్యలు నా కులపు సోదరులను బాధించినట్టుగా అర్థమైంది. ఆ సమయంలో నేను అలా అని ఉండకూడదని తరువాత నేను పశ్చాత్తాపడ్డాను. బాధపడినటువంటి నా కుల సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక బేషరతు క్షమాపణ కోరుతున్నాను. ధన్యవాదాలు.